ఇయర్ మీకు కొంచెం కలిసి వచ్చిన ఇయర్ లా అనిపిస్తుంది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మీరు కష్టపడిన ఒక టూ ఇయర్స్ ఎఫర్ట్ పెట్టిన ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోతుంది ఇయర్ కొంచెం హ్యాపీగా ఉంది తెలుస్తుంది ఆ వైబు హోపింగ్ అంటే ఎవ్రీథింగ్ పాజిటివ్ పాజిటివ్గా అనిపిస్తుంది కదా అంతా హ్యాపీగా వెళ్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా అన్నిటికన్నా హ్యాపీనెస్ ఇదే కదా సక్సెస్ ఇది రావాలి అది ఆగస్ట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వెయిటింగ్ అండ్ మీరు పెళ్ళి కూడా చాలా ప్రైవేట్గా ఎవరిని ఎక్కువ మందిని పిలవకుండా చేసుకున్నారు బేసిక్గా సెలబ్రిటీ వెడ్డింగ్ అన్నా లేదంటే రిసెప్షన్ అన్న హైదరాబాద్లో ఘనంగా జరిగి ఓ సెలబ్రిటీస్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ లేకుండా జస్ట్ ఏదో సింపుల్గా చేసుకున్న ప్రైవేట్ ప్లేస్లో చేసుకుని వచ్చేసారు కట్ చేస్తే మీడియా వాళ్ళని ఒకటే మీడియా మీట్ ఒకటే చేసుకున్నారు అంతే అంటే ఫస్ట్లీ నాకు భయం ఏంటంటే ఇక్కడ చేసామనుకురా అందరినీ పిలవాలి ఓకే ఇప్పుడు అందరినీ పిలివి అందరి దగ్గరికి వెళ్ళి నాకు పర్సనల్గా అందరూ తెలీదు అంటే ఇలా ఎవరన్నా హాయ్ నేను వెళ్ళాలి కలవాలి కలిసి ఎవరినన్నా మిస్ అవుతామా పిలిస్తే అందరిని పిలవాలి ఎవరిని మిస్ అవ్వద్దు మళ్ళీ ఏదన్నా ఒకరిని మిస్ అయ్యి ఇంకొకరిని ఏంటి అక్కడ మేనేజ్మెంట్ ఎంతవరకు చూసుకోగలం మనం ఇవన్నీ ఇవన్నీ ఒక 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 పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఓకే అసలు పెట్టుకుంటే ఇలా చేయాలి లేదని ఇంకొక పాయింట్ ఆఫ్ స్ట్రాంగ్గా నాకు ఏముండంటే అసలు రిలేషన్స్ అన్నది బంధువుల్ని కలవడం కానీ ఇవన్నీ నాకు తగ్గిపోయాయి ఓకే ఎప్పుడు షూ ఎప్పుడైతే హీరోయిన్ అయిపోయానో ఎక్కడో వాళ్ళందరికీ దూరం అయిపోయాయి ఎప్పుడు వాళ్ళని కలవట్లే అప్పుడు పెళ్ళి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు బంధువులతో అందరితో చేసుకుందాం ఇప్పటివరకు మా సైడు ఎవరిని బయటికి తీసుకెళ్లడం కానీ పెళ్ళి అన్నది మా సైడ్ లేదు మా బంధువులు కానీ ఎవరికి చేయలేదు నాకు ఒక్కసారి మా బంధువులతో టైం స్పెండ్ చేద్దాం చాలా రోజులు అయిపోయింది వాళ్ళు ఎవడో రూట్స్ ఉండే బంధువులు అందరినీ కలి అసలు కలవనే కలవలేదు నేను వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళతో రెండు మాటలు అయిపోయాక ఇంకా గ్యాప్ వచ్చింది అందుకని ఇద్దరం నేను రాసి ఇద్దరం డిసైడ్ లేదు ఓన్లీ బంధువులతో మాత్రం మనము వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం ఒక నాలుగు రోజులు అని చెప్పి బంధువులందరినీ అక్కడికి తీసుకెళ్ళి కూర్గులో మేము బంధువుల మధ్యలో చేసుకుందామని అలా డిసైడ్ అయ్యి మళ్ళీ అక్కడే చేసుకున్నాం ఓన్లీ బంధువుల మధ్యలో చేసుకున్నాం